వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై నిన్న రాత్రి దాడి జరగడం జరిగింది. ఈ విజయవాడ ప్రాంతవాసిగా మీరు దీన్ని ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఏదైతే నిన్న జరిగిన సీఎం గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజధాని ఏరియాలో మాకు బలం ఉంది, మాకు పట్టుంది, కృష్ణా గుంటూరు జిల్లాలో మేము బలంతో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి కపట ప్రేమలు కపట నాటకాలు చేశారు. అదంతా పటాపంచలు అయ్యేటట్టుగా నిన్న మేము సిద్ధమనే బస్ యాత్ర ఏదైతే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్తో కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారికి అమాంతం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి అశేష పూలాభిమానం చూపించేసి బ్రహ్మరథం పట్టారు. దీన్ని ఓర్వలేక కొంతమంది కుటిల ప్రయత్నాలు చేసి ఆయన్ని గాయపరిచే విధంగా కొన్ని ఇబ్బంది పైన సంఘటన అనేది నిన్న జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది లోకేష్ బాబు ఇంతకుముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? గతంలో ఎవరైతే దాడులు ఎక్కువగా చేసి కేసులు ఎక్కువగా పెట్టించుకుంటారో మేము వారిని పరిగణనలో తీసుకుంటానని చెప్పేసి లోకేష్ బాబుకు భౌతిక దాడుల్ని ప్రేరేపించడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క విఘ్నతకి వదిలేస్తాం. ప్రజాపక్షాల ప్రజాక్షేత్రంలో ఎవరైనా సరే వారి యొక్క విధి విధానాలు కానీ సంక్షేమం కానీ అభివృద్ధి పదంగా ఓటు అడిగే హక్కుని ఉంటుంది. ఇలా కాకుండా భౌతిక దాడులు తెగబడతాము, కుట్రలు పొందుతామనేది వాళ్ళ యొక్క విఘ్నతకి వదిలేస్తున్నాం. తప్పకుండా సీఎం గారికి ఏదన్నా జరిగితే అశేష ప్రజానీకం అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ యొక్క దాడిని తీవ్రంగా పరిగణించ చేస్తూ దానికి సంఘీభావం తెలియజేయడం అనేది తప్పకుండా మా నాయకుడి పిలుపు మేరకు అవన్నీ జరుగుతాయని చెప్పి కూడా నేను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. జనసేన బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఆ దాడి జరగలేదు అసలుకి, అదేదో పూలదండ కుట్టుకొని జరిగిందని వాళ్ళు కొన్ని. ఇప్పుడు ఏదైతే నిన్న జరిగింది ఒక హేళమైన చర్యగా మేము అభిమానిస్తున్నాం. హేళమైన చర్య అంటే దాడి జరిగిందా లేదా అనేది చూస్తే తెలుస్తుంది. అది ఇక్కడ ఏదైతే మన విజయవాడ సిపి గారు ఉన్నారో, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో, వాళ్ళు దాన్ని పరిగణనలోకి తీసుకొని ఎక్కడ జారీ జరిగింది, ఏం జరిగింది, వాళ్ళ యొక్క కోణం కోసంగా పరిగణనలోకి తీసుకొని దాన్ని విచారిస్తారు. కానీ మీరు కానీ మేము కానీ చెప్పడానికి అది సమంజసం కాదు. ఇప్పుడు బస్ యాత్ర మేమంతా సిద్ధం. బస్ యాత్ర ఇన్ని రోజులు దగ్గర 13 రోజుల నుంచి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. కానీ విజయవాడ వచ్చేటప్పటికి వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది నెరవేరకపోయేటప్పటికి వాళ్ళు భౌతిక దాడులకి తెగబడ్డారని చెప్పేసి మేము చెప్తున్నాం. తప్పకుండా ఎవరైతే ఆ దాడులకి ఇచ్చేశారని పోలీసులు అనుమానితుల్ని విచారించి వాళ్ళని కస్టడీలో తీసుకొని విచారణ చేస్తారు. అది నిదానంగా ఎంక్వైరీలో తేలిద్ది. ఇప్పటికైతే జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి చాలా సంయోహనం పాటించి దాడి జరిగినా సరే ఆయన మీద ఏమీ కానట్టుగా చిరునవ్వుతో మళ్ళీ మేము సిద్ధం బస్సు యాత్ర కొనసాగించి ఏదైతే అనుకున్న ప్లేస్ కేసరపల్లిలో స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఆయన ట్రీట్మెంట్ చేయించుకొని ఇవాళ మళ్ళీ ప్రజలందరికీ కూడా సమన్వయంతో ఉండమని చెప్పేసి ఒక మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేశారు. అదే విధంగా దాడి జరిగిందని చెప్పేసి ఈ గట్టిగా కనుక ఇదే ఉంటే అక్కడ ఉన్న ప్రజానీకం కూడా చాలా ఇదయ్యేది. వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా విధ్వంసాలు సృష్టించేవారు. అలాంటి ఏమీ జరగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కని చిరునవ్వుతో ఈ యొక్క దాడిని ఆయన బాధపడుతూ కూడా ప్రజలకి అభిమానందం చేస్తూ చిరునవ్వుతో యాత్ర అనేది ముందుకు కొనసాగించారు. కానీ ఎక్కడ భౌతిక దాడిని చేయమని కానీ ప్రేరేపించడం కానీ జరగల. ఇవాళ మహాకూటమి అభ్యర్థులు కూడా విజయవాడలో ఇంత అశేష ప్రజానీకం జనాన్ని చూసిన తర్వాత వాళ్ళ యొక్క గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మేము ఇక్కడ కూడా ఉనికి కోల్పోయాం. మేము ప్రశ్నించి కూడా చెబుతున్నాం, రాజధాని అనేది వాళ్ళ యొక్క విధానమే తప్పితే ఎక్కడ ప్రజల్లో కానీ ప్రజల్లో లేదు. ఇవాళ అది నిజమైంది. నిన్న యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేశారు. ప్రతి ఒక్కడు కూడా స్వచ్ఛందంగా వచ్చి అభినందన తెలియజేస్తూ పూలతో కానీ వాళ్ళ యొక్క వివిధ రకాలుగా వాళ్ళ యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డిపై నిన్న చూపించారు. అది అందరికీ తెలుస్తుంది. దాడికి కారణము కేవలం దాడికి కారణం అనేది మనం ఎవరూ చెప్పలేం. అది ఎవరైతే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళు దాడికి ఎవరు కారకులు ఎవరు అనేది వాళ్ళు నిర్ణయించాల్సిన విషయం. కానీ మేమెవరిని కూడా
పలానా ఉమా చేశాడా లేదంటే ఇంకొకరు చేసా, మేము ఎవరిని పేరు చెప్పలా, ఎవరిని ప్రేరేపించలా. దాడి జరిగిన ఘటనని మేము బాధాకరంలో ఉన్నాం, మా నాయకుడికి అలా జరిగింది, ఈ ఏ రకంగా ఇది చేశారనేది, ఆ కుట్ర కోణం ఏ రకంగా దాగి ఉన్నదనే దాన్ని నిష్పక్షపాతంగా పోలీసులు దాన్ని ఛేదించవలసిందిగా మేము కోరుతున్నాం మీడియా మిత్రుల ద్వారా. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ ఎప్పుడు ప్లస్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి మా నినాదం ఒకటే, 0175, దానికి తగ్గట్టుగానే మా కార్యవర్గ సభ్యులు కానీ అనుచరణ కానీ మొదలవుతుంది. వాళ్ళ డే వన్ స్టార్ట్ నుంచి ఇవాళకి కూడా ప్రజలు ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత సుమాంజలు తెలియజేస్తున్నారు. ఒక్క నియోజకవర్గానే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తుంది. అలాగే మరి దేశం మొత్తం కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న ఆయన చేసిన సంక్షేమ పథకాలే కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధి పనులే కానివ్వండి, ఇవాళ ప్రపంచంలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆదర్శంగా తీసుకొని రోల్ మోడల్గా తీసుకుంటుంది. దాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన దానికి పక్క రాష్ట్రాల సీఎంలు కూడా వాళ్ళు స్పందించారు. జగన్మోహన్ ఒక సీఎం మీద ఇలాంటి దాడులు జరగటం అనేది ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాక్షేత్రంలో ప్రజలు యొక్క ఓటు ద్వారా మీ యొక్క న్యాయబద్ధమైన ప్రణాళికలను రూపొందించుకోవాలి తప్పితే ఇలా భౌతిక దాడులు చేయటం, కుట్రపూరిత కోణాలు చేయటం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి పక్క రాష్ట్రంలోనైనటువంటి సీఎం కానీ ఇటు పక్క తెలుగు రాష్ట్రం అనే కేటీఆర్ కానీ వాళ్ళ యొక్క ట్విట్టర్ ద్వారా వాళ్ళ యొక్క సానుభూతిని తెలియజేశారు. ఇది చాలా మంచి పరిణామం. థ్యాంక్ యూ. విజయవాడ ప్రాంత వాసిగా నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డిపై దాడిని ఎలా ఖండిస్తారు, ఎలా స్పందిస్తారు? శత్రువులు మేము ఎట్లా ఓడిపోతున్నాము జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఓటమిని అంగీకరించినట్టే వాళ్ళు ఈ దాడి వెనక ఉండే వ్యవహారం. వాళ్ళు ఏమన్నా మేము గెలుస్తామన్న ధీమా కొద్దిగా దాడులు చేయరు. ఎట్లా మేము ఓడిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి మీద, గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిదే వస్తుంది, ఈ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుపు, ఈ జన సముద్రాన్ని చూసి జనం యొక్క విపరీతమైనటువంటి జనసంద్రతను చూసి వాళ్ళు భయపడి ఈ దాడి జగన్మోహన్ రెడ్డి మీద చేశారు. కానీ అంత మాత్రాన ప్రజలు దాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఇది పిరిగి పందలు చేసే చర్య, ఇది పిరిగి పందలు చేసే భార్య ధైర్యవంతుడు నిజాయితీగా పోట్లాడి ప్రజాభిమానం పొందాలనుకునే వాళ్ళు చేసే పనులు కాదు. వాళ్ళు పిరిగి పందలు చేసే భార్య ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టే. దానికి ముఖ్య కారణం ఈ ప్రాంత ప్రజలు చేశారనే విషయాన్ని నమ్ముతారా? ఇప్పుడు ఎవరు చేసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళే శత్రువులు వైఎస్ఆర్ పార్టీకి, వాళ్ళ టీంలో నుంచి వాళ్ళే చేస్తారు ఎవరో ఒకరు, అది ఎవరనేది మనకు అప్పుడే తెలియదు. టీడీపీ వాళ్ళు మటుకు కంపల్సరీ కలిసి వచ్చిందండి. ఆల్రెడీ ఇప్పుడు కలిసి వచ్చింది, జనం విపరీతంగా వచ్చి సముద్రంలాగా ఆయన వెనకాల జనం తిరుగుతున్నారు. ప్రజలు ఇప్పటికే ఫుల్ మెజార్టీలో ఫుల్ బలం మీద జగన్మోహన్ రెడ్డి ప్రచారం మొదలుపెట్టారు. ఇవాళకి ఇన్ని రోజులైనా కూడా ఏ రోజు కూడా లక్షల మంది జనం తగ్గలేదు. అది చూసి వాళ్ళు బింబీలు ఎత్తిపోయి కంగారు పడిపోతా ఏం తోసక నిస్టేస్లై పిరిగి పందలు చేసే పని చేశారు.